కిరణ్ గారు, బలరామ్ గారు, ముందుగా మీకు తోటి ప్యానలిస్ట్కి, శిక్షి వీక్షులందరికీ శుభ సాయంత్రం అండి. ఈ స్వామీజీ, స్వామి స్వరూపానంద స్వామీజీ రాజశ్యామల అమ్మవారిని ఆరాధిస్తూ దేశంలో వివిధ క్షేత్రాల్లో వారికి శారదాపీఠాలు ఉన్నాయి. అరుణాచలం కావచ్చు, కాశీ కావచ్చు, రకరకాల ప్రాంతాల్లో. శ్రీనివాసరెడ్డి గారు, మీరు మ్యూట్ లో ఉంటారా? శ్రీనివాసరెడ్డి గారు, రైట్. రవికిరణ్ గారు, ఎస్. సో రకరకాల చోట్ల పీఠాలు ఉన్నాయి. వారి యొక్క పీఠాధిపతులుగా వారి యొక్క ముఖ్య ఉద్దేశం హైందవ ధర్మ పరిరక్షణ, అలాగే వ్యాప్తి. ఇప్పుడు ఈ రాష్ట్రంలో అనేకమైన పీఠాధిపతులు ఉన్నారు, వివిధ సంస్థలు ఉన్నారు, కాషాయ సంఘాలు ఉన్నాయి, వివిధ సంఘాలు ఉన్నాయి. ఎవరూ ప్రెస్ మీట్ పెట్టలేదు. వీరు ఒక్కళ్ళే ఎందుకు ప్రెస్ మీట్ పెట్టారు? ప్రభుత్వం మారిన తర్వాత ఎవరు ప్రెస్ మీట్ పెట్టి సబ్జెక్ట్ ఇచ్చుకున్న పరిస్థితి లేదు. వీరు ఒక్కనే ప్రెస్ మీట్ ఎందుకు పెట్టారంటే, దానికి సుస్పష్టమైన కారణం, వీరు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి రాజగురువుగా ప్రవర్తించారు కాబట్టి. అంటే ఒక హైందవ ధర్మాన్ని, ఇందాక మీరు ప్లే చేసిన వీడియోలో శారదాపీఠంలోని అనువనువు ఇటుక ఇటుక ఆకు ఆకు టచ్ చేస్తే జగన్ జగన్ అని పేరు, లబ్ధబ్ లబ్ధబ్ అని కొట్టుకుంటుందని ఆయన ఏదైతే చెప్పారో అది అత్యంత బాధాకరం. అటువంటి చోట్ల ప్రతి అనువనువును ముట్టుకుంటే శ్రీరామ శ్రీరామ వెంకటేశ్వర స్వామి లేకపోతే శివుడు, ఇలాంటి నామాలు రావాలి. ఆ యొక్క ఏ దేవాలయంకి వెళ్ళినా, ఏ పీఠాధిపతికి వెళ్ళినా అవి ముట్టుకుంటే భగవంతుని నామస్మరణ రావాలి, కానీ జగన్ నామస్మరణ ఎందుకు వస్తుంది? ఎందుకంత విపరీతమైనటువంటి ధోరణి? మీరుంది హైందవ ధర్మ పరిరక్షణకు కానీ ప్రభుత్వాల యొక్క పరిరక్షణకు కాదు కదా. మీరు ఏ ఉద్దేశంతో 15 సంవత్సరాలు 50 సంవత్సరాలు, ఇప్పుడు ప్రజాస్వామ్యం, ప్రజలు కావాల్సిన వాళ్ళు ఎన్నుకుంటారు, అంతేగాని మీరు వచ్చి నా ఆత్మ నా పంచ ప్రాణాలు అని చెప్పవలసిన అవసరం ఏంటి? ఒక సర్వసంగ పరిచయకి ధర్మార్థ కామ మోక్షాలను జయించినటువంటి వ్యక్తులు పీఠాధిపతులు అవుతారు. అటువంటి వ్యక్తులు మాట్లాడవలసిన మాట్లాడేది ఏ ప్రభుత్వం ఉంటే మీకేమిటి? మీరుందు ధర్మరక్ష పరిరక్షణే కదా. ఆ ధర్మానికి ఇబ్బంది వచ్చినప్పుడు మీరు ముందుకు రావాలి. ముఖ్యమంత్రి అన్నా ప్రధానమంత్రి అన్నా మీకు మీకేంటి పని? వాళ్ళతో మీకేం పని లేదు కదా. సో ధర్మ పరిరక్షణ చేస్తున్న వారికి ధర్మానికి ఇబ్బంది వచ్చినప్పుడు, హైందవ ధర్మానికి ఇబ్బంది ఉంది, మీరు వచ్చి నిలబడ్డారా? ఈరోజు సాయంత్రం విశాఖ, అదే విశాఖలో ప్రెస్ మీట్ పెట్టారు, ప్రెస్ క్లబ్ లో. ఎవరు పెట్టారు? ఏపీ స్వామి శివానంద శ్రీనివాసానంద సరస్వతి గారు, అలాగే విరాట్ హిందూ సంస్థ వారు, వీరందరూ ప్రెస్ మీట్ పెట్టి స్వరూపానంద స్వామి గారిని అనేకమైన ప్రశ్నలు నిలదీశారు. వారు ఒకటే అడిగారు, ఇన్ని ఆలయాలు రామతీర్థంలో రాములు వారి శిరఛేదనం చేసినా సరే మీ మనసు కరగలేదు, స్పందించలేదు. వినాయక చవితి లాంటి పండగల్ని హిందువులు చేయనివ్వకుండా ఆపుతూ కరోనా సాకు చెబుతూ చర్చుల్లో మసీదుల్లో యథేచ్ఛగా చక్కగా పూజలు చేసుకొని వారి యొక్క ప్రార్థనలు చేసుకుంటే హైందవాలకు సంబంధించినటువంటి వినాయక చవితులు ఆపేశారు, కనకదుర్గ అమ్మవారి ఊరేగింపులన్నీ ఆపేశారు. అలాంటి సందర్భంలో కూడా మీరు స్పందించలేదు. స్పందించకుండా ఒక రాజగురువుగా ఉంటూ మీరు తిరుపతి తిరుపతి దేవస్థానానికి ఒక ముఖ్యమంత్రి ఒకటే వెళ్తుంటే సతీ సమేతంగా ఇల్లు ఎందుకు చెప్పలేదు? అలాగే ఇంటి దగ్గర సెట్ వేసుకుని, సంక్రాంతి ఇంటి దగ్గర దేవాలయం సెట్ వేసుకుని కనీసం ప్రసాదం ఇస్తే కూడా తీసుకోకుండా టిష్యూ పేపర్లో నడిపే అవతల పడేస్తుంటే అటువంటి వ్యక్తి మీకు ఆత్మ ఎలా అయిపోయాడు? పంచప్రాణాలు ఎలా అయిపోయారు? మీరు ఏ ధర్మం పాటిస్తున్నారు? హిందూ ధర్మ క్రైస్తవ ధర్మ స్వామీజీ చెప్పండి అని చెప్పి వాళ్ళు నిలదీస్తున్నారు. అలాగే ప్రభుత్వం నుంచి మీరు అనేకమైనటువంటి, ఈ ప్రభుత్వమే కాదు తెలంగాణ ప్రభుత్వం నుంచి అనేకమైన భూములు పొందారు, దాని మీద సిబిఐ ఎంక్వైరీ కావాలని చెప్పి వారు ప్రెస్ మీట్ లో పెట్టి డిమాండ్ చేస్తున్నారు. దానికి స్వామీజీ సమాధానం చెప్పాలి. మీ యొక్క ప్రధాన కర్తవ్యం, మీ యొక్క పీఠాధిపతి యొక్క పీఠం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? అమ్మవారి యొక్క సందేశాన్ని దశ దిశలా వ్యాపించడం. ఏ అమ్మవారిని అయితే మీరు కొరుస్తున్నారో ఆ అమ్మవారి యొక్క మాధ్యం గురించి చెప్పాలి, కానీ జగన్మోహన్ రెడ్డి గారి మాధ్యం గురించి చెప్పవలసిన అవసరం మీకే వచ్చింది. ధర్మం తప్పారు కదా. అందుకని ఈరోజు మీరు సంజాసి చెప్పుకుంటున్న ప్రశ్న, ఒక పీఠాధిపతి సంజాసి చెప్పుకుంటామేంటి? ఇప్పుడు ఏ పార్టీలో ఉన్నా వాళ్ళందరూ హైందవ ధర్మంలో ఉన్న వాళ్ళందరూ మీ శిష్యులే కదా.
ఆ రోజు ఇన్ని ఇన్ని ఆలయాలు పడగొడుతున్నప్పుడు మేము ప్రెస్ మీట్ లో ఇలాగే డిబేట్ లో ఆక్రోశం వెలగెత్తాం. వైసీపీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఎంపీలు ఎమ్మెల్సీలు స్పందించండి, మీరు రోజు పొద్దున్న లెగిసి ఎవరైతే మీ ఇంట్లో ఉన్నటువంటి మీ ఇంట్లో ఉన్నటువంటి పూజ గదిలోకి వెళ్ళి మీ ఇలవేపులు ఎవరైతే కొలుస్తున్నారో, అన్య మతస్థులు మేము అడగలేము, హిందూ ధర్మాన్ని కొలిసే ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీ అందరూ బయటకు వచ్చి నిలదీయండి, ఏంటి అన్యాయం, ఏంటి దాడులు, మీరు నిలదీరా, మీరు నిలదీయపోతే భవిష్యత్తులో మీకు పరిణామాలు తీవ్రంగా ఉంటాయి, హిందూ సమాజం ఒప్పుకోదు అన్నాం. ఇది ధర్మమా అండి? 150 పైసలకు ఆలయాలు దాడి చేస్తే ఈరోజు ఆ చేసిన వ్యక్తి ఎవరో రంపాన్ని కనుక్కున్నారు కానీ, రాములు వారి శిరఛేదనం చేసి రంపాన్ని కనుక్కున్నారు కానీ చేసిన వ్యక్తులు కనుక్కోలేదు. ఎన్ని పాపాలు కాదండి, ఇటువంటి స్వామీజీలు వాటి గురించి నిలదీశారు ఎప్పుడన్నా? బయటికి రావాలి కదా ఆయనతో. నాకు తెలిసి ఏ రాష్ట్రంలో జరిగినటువంటి దాడులు ఈ రాష్ట్రంలో జరిగాయి గత ప్రభుత్వ హైందవ ధర్మం మీద పెద్ద ఎత్తున మత మార్పులు జరిగాయి. ఎప్పుడన్నా సరే ఈ స్వామీజీ ఎప్పుడన్నా రాజగురువుగా ఉన్నటువంటి స్వామీజీ ఎప్పుడన్నా వచ్చారా? మనం సంబంధించిన అలాంటి చిన్న చిన్న స్థాయి వ్యక్తులతో తెప్పించుకోవాల్సిన అవసరం స్వామీజీ గారికి రావటం దురదృష్టకరం. దయచేసి మీరు 33 దశాబ్దాలుగా మీరు పీఠాధిపతిగా ఉన్నారని పొద్దున్న ప్రెస్ మీట్ లో విన్నాను. విజ్ఞులు, ఎన్నో వేదాలు ఉపనిషత్తులు అవకోశలు పెట్టిన వారు, ఎంతో జ్ఞానాన్ని విజ్ఞానం